సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొబైల్ యూసేజ్ ఇది మనకి సంబంధించి దీనికి సంబంధించి వీడియోస్ మనం చాలానే చూస్తూనే ఉంటాం చాలా ఆర్టికల్స్ కూడా చూసాము పిల్లల్లో ఈ మొబైల్ యూసేజ్ అనేది పెరిగిపోయింది అంటే వాళ్ళు చదువుకోవడానికో దేనికో చూసుకున్నా కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా ఈ యొక్క మొబైల్ యూసేజ్ అనేది చూస్తూనే ఉన్నాం మరి రీసెంట్ గా చూసుకుంటే ఈ మొబైల్ యూసేజ్ అనేది ఎంత వరకు దారితీస్తుంది అంటే ఒక బీటెక్ విద్యార్థి మొబైల్ ఎక్కువ వాడుతున్నాడని గేమ్ కి సంబంధించి వాడుతున్నాడని పేరెంట్స్ వాడిని అనడంతో హర్ట్ అయి సూసైడ్ చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి మరి ఇది ఎంత వరకు వెళ్తుంది ఈ మొబైల్ వాడకం అనేది సూసైడ్ వరకు దారితీస్తుంది అంటే దీనికి కారణం ఎవరు పేరెంట్సా పిల్లల మరి దీని గురించి మాట్లాడడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ మొబైల్ చాలా చూస్తున్నాం మనం కొత్త టాపిక్ ఏం కాదు ఇది పిల్లలు మొబైల్ వాడడం అనేది చదువు కోసము ఇంకా దేనికోసమో చదువు పక్కన పెడితే దేని దేని కోసమో వాడుతున్నారు గతంలో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం పిల్లలు చూడకూడని చూస్తున్నారు వినకూడని వింటున్నారు అని చెప్పేసి రీసెంట్ గా సెవెన్ డేస్ బ్యాక్ చూస్తే బీటెక్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ అంటే మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది అన్ని ఉంటాయి స్టూడెంట్ మొబైల్ గేమ్ ఆడుతున్నాడు ఆడొద్దు అన్న కారణంతో సూసైడ్ చేసుకున్నాడు ఎంత వరకు వెళ్తుంది అంటారు ప్రాబ్లం అంటారు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఒక రకంగా ఎందుకంటే అదేదో వెనకటికి ఒక సామెత ఉంది కరవం అంటే కప్ప కోపం విడవం అంటే పావు కోపం తల్లిదండ్రులు తప్ప అంటే తల్లిదండ్రులు ఫీల్ అవుతారు పిల్లలు తప్పంటే పిల్లలు ఫీల్ అవుతారు కానీ తప్ప అందరిది ఉంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి కరెక్ట్ గా గమనించాం అనుకోండి ఈ తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ కొని ఇవ్వడం అనేది ఇది ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయింది ఏంటి కరెక్ట్ మొబైల్ ఉండడం మొబైల్ ఉండడం కాదు సరైన మొబైల్ ఉండడం ఓకే మొన్న మొన్న ఒక స్టూడెంట్ చేతిలో ఒక మొబైల్ చూశాను ఐఫోన్ లేటెస్ట్ లక్షన్నర రూపాయలట సో అడిగాను అండి నేను ఈ లక్షన్నర రూపాయల మొబైల్ బాగుంది అసలు ఏం చేస్తుంటావు దీంతో అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ మొబైల్ అనేది తీసుకునేది ఏంటంటే దానికి సంబంధించి ఏదో పని ఉంటే ఓకే ఇంత డబ్బులు పెట్టు లేదు అది కొనాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర ఉంది లేకపోతే నా కి నేను చూపించుకోవాలి సో ఇది పియర్ ప్రెషర్ వల్ల వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొబైల్ అనేది చేతికి రావడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఓకే ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఒక బేసిక్ మొబైల్ ఇస్తున్నారు అలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు నేను చూసాను చిన్న మొబైల్ చిన్న మొబైల్ ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్తారు చక్కగా కాంటాక్ట్ ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో దానిలో ఎడిక్ట్ అవడానికి ఛాన్స్ లేదు అది స్కోప్ ఇవ్వదు చిన్న మొబైల్ ఏం ఉండదు కదా మహా అయితే చిన్న స్నేక్ గేమ్ ఉంటుంది అది ఆడుకోవాలి అది కూడా వాళ్ళకి బోరు కొట్టు వదిలేస్తారు ఈ రెండో స్టెప్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ మొబైల్ అనేది ఎలాంటి మొబైల్ ఉండాలి అనేది స్టేటస్ సింబల్ పియర్ ప్రెషర్ అంటే మొట్టమొదట ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది చేయగలిగినాయి అంటే ఎక్కడెక్కడ స్కోప్ ఉందో చూస్తున్నాం ఏంటంటే యువర్ మొబైల్ డజంట్ డిఫైన్ యూ మీ మొబైల్ మిమ్మల్ని ఎలాంటి వాళ్ళు డిఫైన్ చేయదు అనే విషయాన్ని వాళ్ళు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పి చూపించగలగాలి అర్థమైందండి ఇక్కడ ఏమవుతుందంటే మా వాడు అడుగుతున్నాడు కదా కొనిచ్చేద్దాం ఏముందిలే అవేలే కదా ఇచ్చే డబ్బు కాదు అక్కడ సమస్య ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ సమస్య డబ్బు కాదు దానివల్ల పరిణామాలు పర్యావసనాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిఫరెంట్ డజెంట్ డిఫైన్ యూ కాబట్టి నువ్వు ఏ మొబైల్ వాడినా దానికి అసలు అంత అవసరం ఉందా దాంతో నువ్వు చేసే పనులు ఏంటి దానికి అంత ఇవి పెట్టచ్చా ఇది ఆలోచించాల్సిన విషయం ఇది మొట్ట మొదటిది ప్రతి తల్లిదండ్రులు పిల్లల చేతిలో ఏదైనా ఇస్తే అది ఏమిటి దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఇది మొదటి ప్రశ్న వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఒక మొబైల్ షాప్కి తీసుకెళ్తే ముందు వీళ్ళు ఇంటి దగ్గర ఆలోచించుకోవాలి అర్థమైందండి ఇది మొట్టదు రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంది సరే మొబైల్తో ఏం చేస్తున్నాడు అంటే అసలు మొబైల్తో ఏదైనా చేస్తున్నాడు అంటే మిగిలిన పని ఏమీ చేయట్లేదు అని కదా అర్థం ఇది ఆబ్వియస్లీ అంతే కదా సో ఇప్పుడు మనం ఒక ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అంటే ఈ టైంలో చేస్తున్నాడు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే మిగిలిన ఆ టైంలో ఇంకేది చేయట్లేదు కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకొక పిచ్చి లేదు ప్రతి తల్లిదండ్రులు ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళు కొంత ముందు చూపుతో గానీ లేదంటే కొంచెం కానీ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి పిల్లడికి పిచ్చి ఎక్కిచ్చారు ఏదో ఒక పిచ్చి ఎక్కించండి ఎలాంటి పిచ్చి ఎక్కించాలి ఉదాహరణకు చెప్తా మొత్తం కోవిడ్లో కోవిడ్ మొత్తంలో నా పిల్లలు మా ఇంట్లో టీవీ లేదప్పుడు ఓకే మా పిల్లలకి ఏవి మొబైల్ ఎడిక్ట్ అవ్వాల కారణం ఏంటి కథలను పిచ్చి ఎక్కించాను పిచ్చి పిచ్చిగా కథలు చెప్పేవాడిని కథలు వాళ్ళు చదివేవాళ్ళు వాళ్ళు ఇంకా కథలలో ఇంకా ముదిరి నాటకాలు వేసుకోవడం పెట్టారు ఇంట్లో సో అప్పుడంతా చేయాల్సిన పనే ఉంది టైంపాస్ టైంపాస్ ఇంట్లోనే సరే అది అయిపోయింది రెండోది ఇంకొక పిచ్చి ఎక్కించాలి మా వాడికి ఆస్ట్రానమీ అంటే నచ్చింది ఓకే సో దానిలో పిచ్చి ఎక్కించాలి వాళ్ళకి ఎక్కిస్తే ఏమవుతుంది సో మొబైల్ తీస్తాడు తీసి ఏం చేస్తాడు ఆస్ట్రానమీకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది అది చూసుకుంటాడు ఓ ఇక్కడ ఇది ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఓకే లేదు ఇంకొక పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో ఏదో మనం ముందు చూసుకుంటున్నా సో ఈ రకంగా ఒక పిచ్చి ఎక్కించగలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న మొబైల్ని ఆ విధంగా వాడడం మొదలు పెడుతున్నారు చూసారా కాబట్టి ఇక్కడ మొబైల్ని ఒక విలన్గా చేయడం కంటే దాన్ని ఎలా వాడుకోవడా ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడు అంతే టెక్నాలజీ క్యాన్సర్కి క్యూర్ కనబెడుతుంది ఒక నగరాన్ని మొత్తాన్ని ఒక క్షణంలోనే నాశనం కూడా చేసేస్తుంది టెక్నాలజీదేముంది దాన్ని ఎలా వాడుతున్నావు అన్నది అలాగే అలాగే మొబైల్ని కూడా ఎలా వాడకం అంటే దాన్ని వాడకం అనేది ఇలా ఉండాలి మూడోది ఏంటంటే వాళ్ళకి ఇనఫ్ అవేర్నెస్ కలిగించాలి ఎందులో ఉండ ఎందులో వెళ్ళకూడదు ఇప్పుడు పన్నెండు ఏళ్ళ పిల్లలు అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు రీల్స్ చేస్తున్నారు తల్లిదండ్రులతో కలిసి రీల్స్ చేస్తున్నారు అప్పుడు ఇంకా ఇంకేం చెప్తామండి ఉండే పిల్లలకి ఏం చెప్పాలి అప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు సో అప్పుడు ఇంకా మరి ఎక్కడుందో తప్పు కనబడుతుంది కదా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ఏనుగు అడ్డెళ్ళింది అనుకోండి దాన్ని చూడకపోతే అది తప్పు మంది మాత్రమే అర్థమైందండి అలాంటి ఏనుగు అలాంటి పనులు అనమాట పిల్లలకి అవన్నీ ముచ్చట అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్ ఎలాగా కోడింగ్ జరుగుతుందంటే వాళ్ళ లైఫ్ విల్ బి బేస్డ్ ఆన్ లైక్స్ షేర్స్ పాజిటివ్ కామెంట్స్ ఈ కామెంట్ కామెంట్ని తట్టుకోలేరు ఈ నెగటివ్ కామెంట్ తట్టుకోలేకపోవడం అనేది ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి దానికి దారి చేస్తుంది ఏంటయ్యా అంటే ది కాంట్ ఫేస్ రియాలిటీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు ఆన్లైన్ బుల్లింగ్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు తట్టుకోలేరు స్ట్రాంగ్ గా తయారవ్వాలంటే ది హ్యావ్ టు ఫేస్ రియాలిటీ అంటే ఇవన్నీ చేసేద్దు మానేయను కాదు ఎన్ని మోడరేషన్ లో ఉండాలి అండ్ వాళ్ళ వయసుకు తగిన విషయాలు వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళకూడ ఉండడం అనేది తల్లిదండ్రులకు ఉండాలి ఇది వీళ్ళకి కాదు కూర్చుని ఇద్దరు కూర్చుని ఇదిగో ఇవ్వాలి నీ లైక్స్ వచ్చాయి నీ కామెంట్స్ వచ్చాయి అంటే బాగుంది ఇంకేముంది పిల్లలు ఇదే కామోస్ ఇదే బాగుంటుంది కామోస్ అనుకుంటారు వారికి ఏం తెలుస్తాయండి అంతే కదా కాబట్టి ఇక్కడ ఎందాకన్నారు చూడండి తల్లిదండ్రులు తప్ప పిల్లలు తప్ప అంటే మొబైల్ తప్ప ఎవరిది తప్పు కాదు అందరిది వాడకాన్ని బట్టి ఫైనల్ చూసుకుంటే హట్ అయిపోతున్నారు పిల్లలు కూడా ఇప్పుడు మనం అనుకున్నా సరే సోషల్ మీడియాలో మొబైల్ చూడకుండా చూడడం ఎన్నో కెత్తు అనుకుంటే మనం సూసైడ్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా తల్లిదండ్రులు వచ్చేసి నువ్వు వాడక్రా గేమ్ ఆడకరా మొబైల్ చూడకరా అన్నప్పుడు కూడా వాళ్ళు హట్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు అలాగే పెద్దోళ్ళు మనం బీటెక్ స్టూడెంట్ అనుకున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు వర్చువల్ కి రియాలిటీకి తేడా తెలియట్లా అర్థమైందండి వర్చువల్ అనేది లైఫ్ అనుకుంటున్నారు రియల్ అనేది ఇంకో లైఫ్ ఉంది దీనిలోకి మనం తీసుకురాగలగాలి ఇది తీసుకురాకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు అది లైఫ్ అనుకుంటున్నారు దాని నుంచి మనం లాక్ వచ్చేస్తుంటే ఎలా ఉంది వాళ్ళకి భారమే చాలా బాధ తెలియదు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే వాళ్ళకి చావంటే కూడా చాలా సార్లు తెలియదు తెలియదు అర్థమైందండి ఇప్పుడు ఒక జీవితం వచ్చింది అంటే దీన్ని తలుకు విలువెంతా దీన్ని ఎంతో ఇంపార్టెంట్ గా దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి తెలియని తెలియదు ఫీలింగ్స్ ఎందుకు చిన్న చిన్న స్నోఫ్లేక్స్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో అంటే ఏంటంటే చిన్న విషయాలు కూడా హత్ అయిపోవడం ఎందుకు హత్ అయిపోతున్నారంటే మరి ఆ మీడియం అలాంటిది లైక్స్ అంటే హ్యాపీస్ డిస్ లైక్స్ అంటే సాడ్ అంతే ఉన్నదంతా ఆ రెండు బటన్స్ లో మనం జీవితాన్ని విడిచేసుకుంటే ఇంకంతా స్నోఫ్లేక్స్ గా తయారవుతారు అలా కాకుండా కొంచెం రియాలిటీ దగ్గరలో మనం తీసుకెళ్తూ ఉంటే మొబైల్ ఉంటుంది సో ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ అంటే ఇవాళ సూసైడ్ ఇవాళ సమస్య కాదు అది ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది వీళ్ళు గమనించలేదు వీరు దాని మీద ఎక్కువగా ధ్యాస పెట్టలేదు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి